వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాల్సిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాల బీజేవైఎం ఆధ్వర్యంలో నమో నవమాదాత నవయువత ఓటర్ల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఇక వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరై ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష ప్రసారాలను వీరంతా వీక్షించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాల్సిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇక మోదీ లేని భారత్ ను ఊహించుకోలేమని, దేశ చరిత్రను మార్చే పనులన్నీ ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం నేటి యువత పూర్తిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాస్పోర్ట్ కంటే విలువైన వజ్రాయుధం ఓటు హక్కుని, ఓటు హక్కుతో మీ తలరాతలతో పాటు దేశ భవిష్యత్తు కూడా మార్చుకునే సత్తా ఉందని అన్నారు. కానీ నేటి యువత ఆశించిన స్థాయిలో ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడం బాధాకరమని అన్నారు. నవయువత ప్రతి ఒక్క ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 10వ స్థానంలో ఉన్న భారత్ను 5వ స్థానానికి చేర్చిన మోదీని మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాల్సిన అవసరం యువతపై ఉందని అన్నారు. ఇక ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలని, మీకు నచ్చిన వాళ్ళను ఎన్నుకోండి. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, రామ నరసింహారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. నేను అడిగినా నువ్వు మీ తల్లి పుట్టడం గ్యారెంటీ ఏది? అక్కడ పవిత్రమైనది నర్సుమతి, నర్స్ అంటే అమ్మ డెలివరీ అయిన వెంటనే అక్కడ నర్స్ చాలా మంచి డ్యూటీ అక్కడ, పవిత్రమైన డ్యూటీ. ఆమె నిజాత పడ్డారు, అమ్మ పాప ఉండగానే అమ్మ నీకు పాప ఉండిందమ్మా, అమ్మ నీకు బాబు ఉండిందమ్మా, తీసుకోమ్మా అని చెప్పి ఫస్ట్ నర్స్ తీసుకొచ్చి ఆ తల్లికి ఇస్తారు సాక్ష్యం. కానీ ఈ దేశంలో అయోధ్యలో రాముడు జన్మించి చెప్పి నా చరిత్ర సాక్షి చెప్తున్నారు. ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు నా అయోధ్య రాముడు. భారతదేశం అనేది ఏది? ఇండియా, భారతదేశం. దీనిలో 80% మంది హిందువులు ఉన్నారు. కానీ మన దేవుని గుడి వెళ్ళడానికి మనకి 1 సంవత్సరం జరిగింది. ఎక్కడ దేశం ప్రపంచంలో నవ్వుతున్నాడు 80% హిందువులు నవ్వుతుంది దేశం. వీళ్ళతో ఉంటున్నారు అయోధ్యలో రామాలయం జరిగింది 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 అని చెప్పారు. కానీ దీని తెలవెనుక, దీని తెలవెనుక అనేక మంది కర సేవకులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పూరా లోకల్ మీకోసం, మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.